హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. ఈ వీడియోలో గురుకుల టీచర్స్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమొచ్చిందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందరికీ షేర్ చేయండి. సో చూసినట్లయితే సొసైటీ వెబ్ ఆప్షన్స్ గడువు పెంపు చేయడం అయితే జరిగింది. ఈ నెల 9 వరకు మరి ఇవ్వచ్చు అన్నమాట ఆప్షన్స్. మెరిట్ జాబితా కసరత్తు కూడా మరి నియామక బోర్డు కసరత్తు అయితే చేస్తూ ఉంది, విడుదలకు అన్నట్టుగా రావడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఏంటో చూద్దాం. సో గురుకుల ఆప్షన్స్ గడువు పెంపు అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. సో ఇది ఎప్పటి వరకు పెంచారు అంటే గనక మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా దానికి సంబంధించినటువంటి విషయం. ఎస్, ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు జోనల్ ఆప్షన్లు ఇచ్చే గడువును అధికారులు అయితే పెంచారు. సో మనకు ట్రిబ్ వెబ్సైట్ ద్వారా మరి తమ జోనల్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని చెప్పేసి శనివారం ఒక ప్రకటనలో అయితే తెలిపాను. సో టీజీటీలు ఈ నెల 9 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సో వెల్లడించారనమాట. సో ఇక తర్వాత లైబ్రరియన్లు వీళ్ళకి సంబంధించినది కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. రైట్, లైబ్రరియన్లు, తర్వాత ఫిజికల్ డైరెక్టర్లు, తర్వాత డ్రాయింగ్, తర్వాత ఆర్ట్ టీచర్లు, తర్వాత క్రాఫ్ట్ ఇన్స్ట్రక్చర్లు, తర్వాత టీచర్లు, తర్వాత మ్యూజిక్ టీచర్లు ఆప్షన్లు ఇచ్చే గడువును ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు పొడిగించామని చెప్పేసి తెలిపారు. సో జోనల్ ఆప్షన్లు ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని, ఎలాంటి గడువు మరి ఉండదని చెప్పేసి స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి సూచించారు. ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంకా మనకు నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించినటువంటి వార్త అయితే రావడం జరిగింది. దాన్ని ఏదో చూద్దాం. సో ఇక గురుకుల జోనల్ పోస్టుల ఆప్షన్ల గడువు పెంపు అంటూ మనకు రావడం జరిగింది దీంట్లో. సో ప్రభుత్వ గురుకులాల జోనల్ స్థాయి పోస్టుల రాత పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల నుంచి ఆప్షన్ల స్వీకరణను సో గడువును 9 వరకు ట్రిప్ పొడిగించింది అనమాట. సో ఈ మేరకు టీజీటీ, స్కూల్ పీడి, లైబ్రరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టుల సంబంధించినటువంటి మెరిట్ జాబితాల విడుదలకు కూడా కసరత్తు అయితే చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనకు అంటే ఇప్పుడు డిఎల్ కానీ జేఎల్ కానీ అది కొంచెం డిఫరెంట్ అండి మనకి, ఎందుకంటే వాళ్లకు డెమో ఉంటుంది కాబట్టి, డెమో క్లాస్ ఉంటుంది కాబట్టి. సో వాటితో ఈ యొక్క ఫలితాలకు సంబంధం ఏమీ లేదు. సో ఇవి అంటే అవి వచ్చిన తర్వాతనే వస్తాయి, కానీ ఇప్పుడు ఈ టీజీటీ, స్కూల్ పీడీ, ఇంకా తర్వాత లైబ్రరియన్ కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులకు కానీ మెరిట్ జాబితా విడుదలకు అయితే కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. సో టీజీటీ అభ్యర్థులు 9 స్కూల్, లైబ్రరియన్, పీడీ, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల అభ్యర్థులు మరి 3 నుంచి 9 జోన్ల వారీగా గురుకుల సొసైటీల వారీగా ఆప్షన్లు ఇవ్వాలని చెప్పేసి పేర్కొడం అయితే జరిగింది. సో ఇది అండి ఈరోజు గురుకుల టీచర్స్ పైన వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇది అనమాట. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.